పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము మే 3వ తేదీన మనము పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, దేశ స్థాయిలో కానివ్వండి, నేషనల్ స్థాయిలో కానివ్వండి, ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛగా వాళ్ళ వార్తలు వాళ్ళు రాసుకొని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అవినీతి అక్రమాలపైన స్వేచ్ఛగా రాసేటువంటి అవకాశం కల్పించాలి ప్రభుత్వాలు. ప్రభుత్వాలు ఎప్పుడైతే అనగదొక్కాలని చూస్తారో అప్పుడు ఉవ్వెత్తున ఈ పత్రిక విలేకరులు, తర్వాత యాజమాన్యాలు కూడా రోడ్లపైకి వచ్చి ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టులకు, తర్వాత పత్రికలో పనిచేసేటువంటి అన్ని రకాల యాజమాన్యాలకు, తర్వాత సిబ్బందికి కూడా స్వేచ్ఛనివ్వండి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా పత్రికను పత్రికలు లేకపోతే మీ కార్యక్రమాలు కానీ లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ పబ్లిక్కి ప్రజలకి తీసివేటువంటి ఈ అవకాశమే లేదు. కాబట్టి పత్రికలు ఉండడం వల్ల ఈ మీడియా ద్వారా మీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత ఉద్యోగ పరంగా కానివ్వండి, నిరుద్యోగుల పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా పత్రికలు సపోర్ట్ చేసి సమాజంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను బయట తీసి ఈ కార్యక్రమాలని, అంటే ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో దానిని బయట తీసి ప్రజలకు తెలియజేసేటువంటి మీడియాని అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్వేచ్ఛను ఇవాళ పత్రికలకి, రిపోర్టర్లకి, అందరికీ కూడా అప్పుడే స్వేచ్ఛగా ఉండి సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అవినీతి అక్రమాలను బయట తీస్తాము. తర్వాత అందరికీ కూడా మంచి జరుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది ఈ జర్నలిస్ట్ ఫోరం తరఫున. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.